Hello friend, welcome to our channel. ఈ రోజు నేను సింపుల్ గా శనగల ప్రసాదం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. శనగలను నైట్ అంతా నానబెట్టేసుకున్నాను. ఒక కప్పు శనగలు తీసుకొని నైట్ అంతా నానబెట్టుకొని పెట్టుకున్నాను. మనం ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఈ శనగలు వేసుకున్నాము. వాటర్ వేసుకుని వచ్చేదాకా ఉంచుకున్నాము. ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తాలింపు పెట్టుకున్నాము. పప్పులో కావాల్సినవి కరివేపాకు, ఎండుమిర్చి, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ ఉడికిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. శనగలు ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, టేస్ట్ పెరిగింది వేసుకున్నాము. ఇందులోకి ఆఫ్ చేసుకొని కావాలి శనగ కొత్తిమీర కబాబ్ చేసుకున్నాము. ఎంతో టేస్టీ, ఈజీగా చేసుకున్న శనగల ప్రసాదం రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.